కాంగ్రెస్ కూటమిలోకి టీడీపీ ఏం జరగబోతోంది? ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. చంద్రబాబు అరెస్ట్ తర్వాత రాజకీయంగా కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. టీడీపీ జనసేన అధికారికమైంది. ఉమ్మడి రాజకీయ పోరాటానికి సిద్ధమయ్యాయి. బీజేపీ వైఖరిపైన స్పష్టత రావాల్సి ఉంది. ఇదే సమయంలో టీడీపీ జనసేన మరిన్ని పార్టీలతో కూటమిగా ఏర్పాటయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. అందులో భాగంగా టీడీపీ ఇండియా కూటమిలో భాగస్వామి అంటూ విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ఎన్నికలకు పార్టీలు సిద్ధమవుతున్నాయి. కొత్త పొత్తుల లెక్కలు చర్చకొస్తున్నాయి. టీడీపీ జనసేన పొత్తు ఖాయమవుతున్న సమయంలో బీజేపీ వీరితో కలుస్తుందని అంచనాలు వ్యక్తమయ్యాయి. కానీ పవన్ ఎన్డీఏలో భాగస్వామిగా ఉంటూ టీడీపీతో కలవడంతో బీజేపీ వీళ్లతో కలిసి రాజకీయంగా కొనసాగుతుందా లేదా అనేది స్పష్టత రావాల్సి ఉంది. పవన్ మాత్రం బీజేపీ ఏ నిర్ణయం తీసుకున్నా తాను మాత్రం టీడీపీతోనే ఉండాలని డిసైడ్ అయినట్లు కనిపిస్తోంది. ఇదే సమయంలో చంద్రబాబు బయటకు వచ్చిన తరువాత టీడీపీ జనసేన వామపక్షాల పొత్తు ఖాయమనే ప్రచారం ఉంది. ఈ సమయంలోనే మరో కొత్త చర్చ మొదలైంది. వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. అందులో ఇండియా కూటమిలో టీడీపీ భాగస్వామిగా ఉందంటూ పేర్కొన్నారు. తాజాగా చంద్రబాబు సుప్రీంలో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ విచారణ సమయంలో కాంగ్రెస్ ఎంపీ సింఘ్వీ చంద్రబాబు తరఫున వాదనలు వినిపించారు. ఆ విషయాన్ని సాయిరెడ్డి తన ట్వీట్లో ప్రస్తావించారు. ఇండియా కూటమి సభ్యులు చంద్రబాబు అరెస్టు తరువాత స్పందించడం, నారా కుటుంబంతో టచ్లో ఉండడాన్ని సాయిరెడ్డి గుర్తు చేశారు. అధికారికంగా త్వరలోనే నిర్ణయం ఉండబోతోందని ట్వీట్ చేశారు. దీంతో బీజేపీతో పవన్ దూరం కావడం, జగన్ వ్యతిరేక ఓటు చీలనివ్వమనే నినాదంలో భాగంగా పొత్తుల చర్చలు తెర మీదకు వస్తున్నాయి. ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ తమ రెండు పార్టీలతో పాటుగా కలిసి వచ్చే పార్టీలతో ముందుకు వెళ్తామని కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఎన్నికల తరువాతనే ఏపీలో పొత్తుపైన స్పష్టత వస్తుందని అంచనాలు ఉన్నాయి. ఈ సమయంలోనే ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ వెళ్లడం మరింత ఆసక్తిని పెంచుతోంది.